మిత్రులందరికీ నమస్కారం అండి. ప్రతి లీడరు ప్రతి మిత్రుడు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ జలైఫ్ స్టైల్లో మన రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా ఏ లీడర్ కా లీడరు యాక్టివేషన్ నేర్చుకోవాలి, వాళ్ళ టీం అందరికీ నేర్పాలి. ఈ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మనం సైట్లోకి వెళ్తామండి, www.jalifestyle.com సైట్లోకి వెళ్ళి మనం సైట్ ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ అప్పటికే ఏదైనా ఓపెన్ అయ్యంటే దాన్ని అరేంజ్ చేసేయండి, లాగౌట్లోకి వచ్చేయండి. లాగౌట్లోకి వచ్చి మళ్ళీ లాగిన్ అవ్వండి. ఇప్పుడు లాగిన్ టు యువర్ అకౌంట్ అని వచ్చింది. ఇక్కడ లాగిన్ దాని పక్కన రిజిస్టర్ అని చూడండి, దీన్ని ఎన్లాక్ చేశాను. రిజిస్టర్ దగ్గర మనం క్లిక్ చేస్తే సైన్అప్ అని ఒక పేజ్ వచ్చింది, ఒక ఫార్మెట్. ఇది ఫిల్ చేయాలండి. ఫుల్ నేమ్ మనం ఎన్లాక్ చేసుకుని ఫుల్ నేమ్ బిగ్ లెటర్స్ తోటి చేయండి. ఇక్కడ ఒక మిత్రుడి యొక్క డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి, బిగ్ లెటర్స్లో చేస్తున్నాను. సర్నేమ్తో చేయండి. వినయ్ చంద్రకాంత్. ఓకే, ఇలా ఫిల్ చేసి నెక్స్ట్ యువర్ యూజర్ నేమ్. యూజర్ నేమ్ మీన్స్ ఐడి నెంబర్ అండి. యూజర్ నేమ్ ఎలా పెట్టవచ్చు అంటే, ఇప్పుడు సర్నేమ్ పెట్టి సెల్ నెంబర్ చివరి 4 డిజిట్స్ పెట్టచ్చు. పేర్లో మీకు నచ్చిన పదాన్ని తీసుకుని పెట్టచ్చు. మనం చంద్రకాంత్ పేరు తీసుకుని ఆయన సెల్ నెంబర్ చివరి 4 అంకెలు 8125 అది ఫిల్ చేద్దామండి. స్మాల్ లెటర్స్లో చేద్దాం. సెల్ నెంబర్లో చివరి 4 డిజిట్స్ 8125. ఇక్కడికి యూజర్ నేమ్ అయింది. స్పాన్సర్స్ యూజర్ నేమ్, మనల్ని ఎవరు జాయిన్ చేశారు అంటే ఎవరు రిఫర్ చేశారు లేకపోతే ఎవరు పరిచయం చేశారు ఆ వ్యక్తి, మనకి ఎవరు ఈ సబ్జెక్ట్ గురించి చెప్పారు, ఎవరైతే మిమ్మల్ని జూమ్కి తీసుకొచ్చారు ఈ సబ్జెక్ట్ గురించి చెప్పారు అన్న వ్యక్తికి ఒక నెంబర్ ఉంటుంది, ఆ వ్యక్తి నెంబర్ని ఇక్కడ మనం ఫీడ్ చేయాలి. అక్కడ బిగ్ లెటర్స్ అయితే బిగ్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అయితే స్మాల్ లెటర్లో, ఇలాగే పిఎస్ఆర్ 1481. స్పాన్సర్ యూజర్ నేమ్ అయిందండి. యువర్ ఈమెయిల్, ఆ వ్యక్తి ఈమెయిల్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయాలి. వినయ్ కాంత్ 4B3@gmail.com. ఇది ఈమెయిల్ అండి. దీన్ని మళ్ళీ ఫీడ్ చేయకలేకుండా కాపీ పేస్ట్ కాపీ చేసి పేస్ట్ చేసాం. సెలెక్ట్ కంట్రీ, కంట్రీ క్లిక్ చేస్తే మనకి పేర్లు కనపడుతున్నాయి చూడండి. మనకి ఎక్కడ ఉంది, ఐలో రావాలి కాబట్టి మనం ఒకసారి ఇలా స్కిప్ చేస్తే ఇండియా ఫిల్ చేసాం. ఇక్కడ ఫోన్ నెంబర్, ఇక్కడ ఫోన్ నెంబరు 9392618125 9392618125 10 డిజిట్స్ వచ్చినాయి, చెక్ చేసుకోండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ మన మధ్యలో గీతలు ఏం పెట్టక్కర్లేదు. 23 మార్చ్ 03 ఆటోమేటిక్గా ఐఫోన్ పడిపోద్ది. 1990
ఓకేనండి. ఇది డేట్ ఆఫ్ బర్త్, అమిత్డి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేసాం. పాస్వర్డ్ ఎవరికి నచ్చిందో వాళ్ళు పెట్టుకోవచ్చు, కామన్గా నేను సింపుల్గా పెడతాను, తర్వాత మార్చుకోవచ్చు. ఇది పాస్వర్డ్ కరెక్ట్ కాదు ఒకసారి అలా చెక్ చేసుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ 1 2 3 4 5 6. ఇది కూడా అదే అంకెలు సరిగ్గా పడ్డాయి లేదో పక్కనున్న ఆ బొమ్మను టచ్ చేస్తే ఓపెన్ అవుద్ది. ఇక్కడ రెండు బాక్సెస్ ఉన్నాయి, ఐ యాక్సెప్ట్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకటి, ఐ యాక్సెప్ట్ ది ప్రైవసీ పాలసీ అని యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా ఓకే చేసాం. మళ్ళీ ఒక్కసారి బ్యాక్ వెళ్ళి నీట్గా మన ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్లు పొరపాటున ఏమన్నా పడ్డాయా, మనం బాగానే పట్టవచ్చు కానీ ఒకసారి మన సెల్ కానీ కంప్యూటర్ కానీ కొంచెం ఒక లెటర్ కొడితే ఒక లెటర్ పడద్దు, లేదా మన వేలు వేరే చోట వెళ్ళి పడవచ్చు. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి ప్రతి లెటర్ని చెక్ చేసుకుని. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే పేరు, యూజర్ నేము, యూజర్ స్పాన్సర్ నేమ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అండి. ఉన్నాయన్నీ పొరపాటు జరిగినా సెట్ అవుతే ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్లా మళ్ళీ గమని మార్చుకోవడం కూడా మన వల్ల కాదు, మళ్ళీ కంపెనీకి లెటర్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి చాలా పెద్ద తతంగం అవుద్ది. చంద్రకాంత్ మనం అనుకున్న పేరుని యూజర్ నేమ్ని సెట్ చేసుకున్నాం 8125. ఇది మీరు అర్జెంటుగా ఒక బుక్ మీద ఒక చోట నోట్ చేసుకోవాలి, లేకపోతే మర్చిపోయామనుకోండి అసలు మనం ఏం ఫీడ్ చేసాం కూడా మనకు గుర్తుండదు. రైట్, ఈయన స్పాన్సర్ వచ్చి పిఎస్ఆర్ 1481. మెయిల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మెయిల్లో ఒక అక్షరం కూడా తేడా రాకూడదు, మోస్ట్ 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 ఇంపార్టెంట్. అది వాళ్ళు ఇచ్చిన మెయిల్ కరెక్ట్గా ఎలాగుందో అలాగే ఫీడ్ చేయండి. చెక్ చేసుకుని ఇండియా, సెల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. నెక్స్ట్ ఈ బాక్సెస్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ పెట్టి సైన్అప్ చేస్తాం. సైన్అప్ చేసిన తర్వాత మనకి ఏమి కనిపించదు, చూడండి ఒకసారి ఎక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే చూపిస్తుంది, లేదంటే కంప్లీట్ అయిపోయింది అయిపోయింది అయ్యిందా లేదా అని డౌట్ వచ్చింది మనకి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ లాగిన్ టు యువర్ అకౌంట్ దగ్గరికి వచ్చి మనం ఇందాక చేసిన యూజర్ నేమ్ ఏముందండి, చంద్రకాంత్ స్మాల్ లెటర్స్, చంద్రకాంత్ ఎక్కడ తప్పు లేకుండా CHANDRA KNTH 8125 ఇదైన యూజర్ నేమ్, కింద 1 2 3 4 5 6 ఉంటే అది యాజ్ ఇట్ ఈస్గా, లేకపోతే దాన్ని 1 2 3 4 5 6 కొట్టి లాగిన్ లాగిన్కి వెళ్తే ఆల్రెడీ మనకి ఏదైతే మన న్యూస్ లెటర్ ఉందో అది వస్తుందండి. ఐ హ్యావ్ రీడ్ ద మెసేజ్ అని అక్కడ క్లిక్ చేస్తే ఆ మెసేజ్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనకి చూడండి, ఇంది వినయ్ చంద్రకాంత్, ఈయనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ వెరిఫై మై అకౌంట్ అని అక్కడ ఇక్కడికి మనం క్లిక్ చేయాలంటే అమౌంట్ పే చేసి ఉండాలి. అమౌంట్ పే చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసి ముందుకు వెళ్ళొచ్చు. ఇలాగ మనకు కంప్లీట్ అయింది. ఇక్కడ దీంతోపాటు మై టీమ్ మనకి ఎవరున్నారో ఈయనొక్కడే ఉన్నాడు కాబట్టి ఒక వ్యక్తిని చూపిస్తుంది. మై ఫుల్ టీమ్ చూపిస్తుంది, ఫుల్ టీమ్ అంటే టోటల్గా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. మై టీమ్స్ వెరిఫికేషన్ ఇక్కడ పై దాంట్లో రిజిస్ట్రేషన్స్ ఉంటాయండి, ప్లస్ యాక్టివేషన్ ఉంటుంది, టోటల్ వచ్చేస్తుంది. ఇక్కడ ఈ టోటల్ యూజర్స్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది, వెరిఫైడ్ యూజర్స్ ఎంతమంది. వెరిఫైడ్ మీన్స్ అమౌంట్ పే చేసి కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెరిఫైడ్ అప్రూవ్డ్ అని వస్తుంది. ఈ లోపల అమౌంట్ పే చేసిన వెరిఫైడ్ అప్రూవల్ రాకపోవచ్చు, పెండింగ్ ఏదైనా ఉంటే కేవైసీలో ఫొటోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ క్లియర్గా లేకపోతే ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుంది, టు బి డన్ అని చూపిస్తుంది. అంటే డబ్బులు కట్టినట్టు కాదండి, డబ్బులు కట్టినట్టే. మరి ఇక్కడ గమనించుకోండి, ఇది ఆ వ్యక్తి యొక్క మన మై టీమ్కి వెళితే ఆ వ్యక్తి డీటెయిల్స్ వస్తాయి. పర్సనల్ డీటెయిల్స్లోకి వెళితే దీంతోపాటు ఇది కూడా అర్థం చేసుకోండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన పేరు కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటాం.
చంద్రకాంత్ 8125, మెయిల్ వినయకాంత్ 4b3@gmail.com, డేట్ ఆఫ్ బర్త్ ఇండియా, మన స్పాన్సర్ పిఎస్ఆర్ 1481. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుని అన్నీ క్లియర్గా ఉంటే అప్పుడు అమౌంట్ పే చేయడానికి వెళ్ళొచ్చు. ఇక్కడ నెంబర్ ముందు +91 యాడ్ చేయమంటున్నాను, +91 యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ పైన ఉంది చూడండి, ఇక్కడ ఈ నెంబర్ అప్డేట్ పైన ఉన్న అప్డేటే ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. కింద కాదు, కింద కూడా అప్డేట్ ఉంటుంది. కింద అప్డేట్ మన రేపొద్దున పాస్వర్డ్ ఏమైనా చేంజ్ చేసుకుంటే అక్కడ వెళ్ళాలి, కానీ ఈ మై పర్సనల్ డీటెయిల్స్ అనేది పైన అప్డేట్ ఉంది బాక్స్లోనే, అది అప్డేట్ చేయండి. ఇలాగ అప్డేట్ అయిపోద్దండి. ఓకేనండి, మళ్ళీ మనం వెనక్కి వచ్చేయచ్చు. మెయిల్ వెరిఫికేషన్ కూడా ఒకసారి అవకాశం ఉంటే ఇక్కడ మరి మెయిల్ వెరిఫికేషన్ చూపిస్తే చూద్దాం, లేదంటే వేరేదంటే చూద్దాం. ఇక్కడ మెయిల్ వెరిఫికేషన్ ఒకసారి మరోసారి చూద్దామండి. ఇది ఇది రిజిస్ట్రేషన్, కొన్ని డీటెయిల్స్ మనకి అర్థం చేసుకోవడానికి. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని యూజ్ చేసుకుని మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేయాలనేది చూసి నేర్చుకుని 10 మందికి నేర్పడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.